మనం స్టాప్ చేయాలంటే ముఖ్యం అంటే మన సీట్ హైట్ ఉండదు చూడు అది లో ఉండాలి ఎక్కువ హైట్ ఉండాలని మనం ఇట్లా లేచి జమ్మలు లేపి కింద పడ్డప్పుడు ఏమైనా అంటే మన సీట్ గ్రిప్ అనేది ఎక్కువ ఉండదు మన సీట్ కిందికి ఉన్నప్పుడు అయితే మనకైతే సీట్ గ్రిప్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అండ్ దెన్ మన అది సపోజ్ మీ డిస్క్ బ్రేక్ కనుక ఇక్కడ కనుక లూజ్ ఉంది అనుకో అప్పుడు ఏం చేయాలంటే మీ హ్యాండ్తో దీన్ని ఇట్లా పుల్ చేసి దీన్ని కొంచెం ఇట్లా నేను టేట్ అయితే ఫింగిల్ స్టోని మనం టేట్ అయితే వేసేసుకోవచ్చు ఇట్లా టేట్ వేసేసుకోవాలి ఎందుకంటే అంటే మనం మనం మొత్తం బాడీ అనేది మనం బ్రేక్ తో లేవద్దు మనం మన అది లెగ్స్ ఉన్నాయి చూడు మనం లెగ్ స్టోన్ అనేది ఈ సైకిల్ మొత్తం అయితే మీదకి లేవాలి అప్పుడైతే మనం ఇది మన వీ బ్రేక్ కానీ ఏ బ్రేక్ అయినా కానీ మనకైతే స్టాప్ అయితే ఈజీగా అవుతుంది మనం సైకిల్ లివర్స్ ఉన్నాయి చూడు ఇవి మన ఈ లివర్ అనేది మనం మొత్తం ఇది మనం టూ ఫింగర్స్ తో మనకి అయితే స్టాప్ కాదు దగ్గర మనం త్రీ ఫింగర్స్ యూజ్ చేయాలి ఇది ఇది స్మాల్ ఫింగర్ లేదా దీన్ని ఏమో ఇక్కడ పెట్టేసుకోవాలి ఇంకో ఫింగర్ ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా పుల్ చేసినప్పుడు ఏమైందంటే మనం ఈజీగానే స్టాప్ అయ్యే లేకపోతే మీరు ఫోర్ ఫింగర్స్ స్టోన్ చేయాలి వీ బ్రేక్స్ ఉంటే ఇవి వీ బ్రేక్స్ ఉంటే ఫోర్ ఫింగర్స్ మీది డిస్క్ బ్రేక్స్ ఉన్నా కానీ మీరైతే ఫోర్ ఫింగర్స్ స్టోన్ అయితే మనం స్టాప్ అనేది మనకి తనైతే వీల్ అనేది ఇట్లా పాప్అప్ అవుతుంది అది మనం స్టాప్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే లేకపోతే మన టూ లెగ్స్ ఉంటాయి మన సైకిల్ అనేది మనం మన బ్రేక్తోని కాదు మనం స్టాప్ చేయాల్సింది మన లెగ్స్తో మన లెగ్స్ ని కొంచెం డౌన్ పొజిషన్లో పెట్టేసుకొని మనం ఫ్రంట్ బ్రేక్ ఉన్నది చూడు దాన్ని క్యాచ్ చేసేసుకొని ఇట్లా స్పీడ్ రాంగ్గా మోషన్లో మనం ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ వేయాలి అదే టైం సడ అట్లనే బ్రేక్ వేసినాం కదా దాన్ని నెక్స్ట్ సెకండ్ అనేది మనం ఏంటంటే మన బాడీ నుండి మీకు జంప్ చేయాలి అప్పుడు జంప్ చేసినప్పుడు ఏమైందంటే మన మన ఉన్నది ఉన్న అది పాపప్ అయి ఇట్లా స్టాప్ అయితే అవుతుంది ఇట్లా మీరైతే కొంచెం కొంచెం ప్రాక్టీస్ అయితే చేయండి అప్పుడైతే మీకు అయితే ఈజీగా అయితే వన్ మంత్ లోపటైతే స్టాప్